Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంత ఓడిపోతే మాత్రం విడదల రజని ఇలా చేయాలా? వైసీపీ ఓటమి పాలు అయ్యాక ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఇతర కీలక నేతలంతా ఫుల్ సైలెంట్ అయ్యారు. 25 మంది మంత్రులు తొలి దఫాలో పనిచేశారు, మరో 25 మంది మళ్ళీ దఫాలో పనిచేశారు. అందులో వారు ఇందులో ఉన్నారు అనుకున్నా టోటల్గా 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో జగన్ 40 మందికి పైగా మంత్రులుగా అవకాశం ఇచ్చారు. వీరిని కూడా ఉమ్మడి 13 జిల్లాల్లో కనీసంగా 3 వంతున తీసుకున్నారు. సామాజిక న్యాయం, ఇతర లెక్కలను చూసుకునే ఛాన్స్ ఇచ్చారు. పార్టీ ఓడిన తరువాత వీరిలో ఎంతమంది గొంతు విప్పుతున్నారన్నది మాత్రం చర్చగా ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో పాటు 30 మంది దాకా ఎమ్మెల్సీలు ఉన్నారు. 22 మంది లోక్సభకు గతసారి నెగ్గారు. వారిలో ఓడిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. రాజ్యసభకు చేసిన వారు ఉన్నారు. వివిధ పదవులలో నియమితులైన వారు ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే చాలామంది దేశం కాని దేశంలో ఉన్నారని అంటున్నారు. అంటే అమెరికాలో చాలామంది ఉన్నారని అంటున్నారు. మాజీ మంత్రి విడదల రజని అమెరికా వెళ్లారని అంటున్నారు. ఇక విజయవాడలోని గన్నవరం అసెంబ్లీ నుంచి ఈసారి ఓటమి చూసిన వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారని అంటున్నారు. ఇలా చూస్తే వైసీపీలో కీలక నేతలుగా ఉన్న వారిలో ఎవరు ఎక్కడ ఉన్నారు అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఈ తరహా డిస్కషన్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా జరుగుతున్నాయి. మాజీ మంత్రి విడదల రజనీకి కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది అని అంటున్నారు. దాంతో ఆమె మీద కూడా డిస్కషన్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతోందని అంటున్నారు. ఆమెకు అమెరికాలో బిజినెస్లు ఉన్నాయని అంటున్నారు. దాంతో ఆమె అమెరికా వెళ్ళిపోయారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అదేవిధంగా వైసీపీలో ఉన్న చాలామంది బిగ్ షాట్స్ ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టేసి తన బిజినెస్లు, తమ వ్యాపకాలు, వ్యవహారాలు చూసుకుంటున్నారని అంటున్నారు. కొంతమంది నేతలు హైదరాబాద్లో బిజినెస్లు నిర్వహిస్తున్నారు. వారంతా ఏపీకి దాదాపుగా దూరంగానే ఉంటున్నారని అంటున్నారు. అయితే బెంగళూరు వేదికగా చేసుకుని బిజినెస్ చేస్తున్న వారు కూడా ఇప్పట్లో ఏపీ ముఖం చూసే ఛాన్స్ లేదని అంటున్నారు. చెన్నైలో బిజినెస్లు ఉన్నవారు అక్కడే తమ వ్యాపారాలలో మునిగి తేలుతున్నారు అని అంటున్నారు. ఈ కీలక సమయంలో పార్టీకి అండదండ ఎవరు అంటే అది అతిపెద్ద ప్రశ్నగానే ఉంది. కేడర్ ఒకనాడు పార్టీ కోసం చొక్కా చించుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్లుగా అయిందని అంటున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక వైసీపీలో కీలకం అనుకున్న వారు ఎవరు దాదాపుగా అందుబాటులో లేరనే చెబుతున్నారు. మరి పార్టీని నడిపించేవారు ఏరి అంటే అది అధినాయకత్వమే ఆలోచించాలని అంటున్నారు. కొందరు నేతలు కాస్త వేడి తగ్గిన తరువాత మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు తమకు ఏది ప్రయోజనం చూసుకుని మరీ ఆ పార్టీ జెండా పట్టుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీకి ఇది కష్టకాలమని కూడా అనకూడదు. అంతకంటే పెద్ద మాటనే వాడాలి.